नमस्ते गीतम टीवी न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइंस रमजान को मुंदु यमेन लो तीरनी विषाद तोक्किसलाटलो 85 मंदी मृत्यु कर्नाटक असेंबली एन्निकलकु 23 रोजुल मुंदु रेंडु एन्निकल र्यालीलो प्रसंगिंचिन कांग्रेस अधिनेत राहुल गांधी तिरुवूरुलो घनंगा टीडीपी अधिनेत माजी सीएम चंद्रबाबु नायडु 74वा जन्मदिन वेडुकलु केक् कट चेसिन टीडीपी इंचार्ज सेवल देवादत् చిరియాల గ్రామంలోని ఎమ్మెల్యే కన్వెన్షన్ లో కేసర మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం హాజరైన మంత్రి చామకూర మల్లారెడ్డి భారతీయ సినిమా అంటే బాలీవుడ్ కాదని ప్రజలు అర్థం చేసుకుంటారన్న దర్శకుడు తాను ఉడ్కు అభిమానిని కాదన్న మణిరత్నం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాల జోరుకు బ్రేక్ లక్నో సూపర్ జైంట్స్ తో ఆఖరి వరకు సాగిన మ్యాచ్ లో జయజేతుల మ్యాచ్ ను కోల్పోయిన రాజస్థాన్ ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ మాసం ముగింపునకు ముందు అరేబియాలోని అత్యంత దేశ పేద దేశమైన యెమెన్ లో తీరని విషాదం నెలకొంది ఈద్ ఉల్ ఫితర్ ను పురస్కరించుకుని నిర్వహించిన ఓ చారిటీ పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు ఇది దశాబ్దంలోనే ఘోరమైన తొక్కిసలాట అని హ్యూతి అధికారులు పేర్కొన్నారు బాబల్ యెమెన్ జిల్లాలో జరిగిన ఈ తొక్కిసలాటలో 85 మంది మరణించారని 322 మంది గాయపడ్డారని తెలిపారు మృతుల్లో మహిళలు చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు ఓ స్కూల్లో సహాయ సామాగ్రి పంపిణీ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది యుద్ధంతో దారుణంగా దెబ్బతిన్న పేద దేశమైన యెమెన్లో సహాయ సామాగ్రి కోసం వందలాది మంది స్కూలు వద్దకు చేరుకున్నారు ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 23 రోజుల ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 2 ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు మొదటి ర్యాలీ బీదర్ జిల్లా బాలీలో బాల్కిలో రెండవ ర్యాలీ అదే జిల్లాలోని హ్యుమ్నాబాద్లో జరిగింది బాల్కిలో ప్రధాని మోదీని టార్గెట్ చేసిన రాహుల్ మోదీజీ 15 లక్షల రూపాయలు హామీ ఇచ్చారని 15 లక్షల రూపాయలు వచ్చాయా అందుకే బీజేపీలా తప్పుడు వాగ్దానాలు చేయకూడదు కాంగ్రెస్ ఏ హామీ ఇచ్చినా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నెరవేరుస్తామన్నారు బీదర్ జిల్లాలో బాల్కి బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తూ ఈ విషయాలు చెప్పారు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే బాల్కి కర్ణాటక నుంచి పోటీ చేస్తున్నారని దయచేసి చెప్పండి అంటూ చెప్పారు బీజేపీకో సిర్ఫ్ కర్ణాటక మే నహీ పూరే దేశ్ మే 40% కమిషన్ వాలి సర్కార్ కహా జాతా హై ఔర్ యే నారా మైనే నహీ దియా హై యే నారా కర్ణాటక కే లోగో నే కర్ణాటక కీ జనతా నే దియా హై आपने पिछले 5 सालों में अपनी आंखों से देखा बीजेपी के भ्रष्टाचार को आपने देखा और आपने सहा प्रधानमंत्री जहां भी जाते हैं भ्रष्टाचार की बात करते हैं मगर जब कर्नाटका के कॉन्ट्रैक्टर एसोसिएशन ने नरेंद्र मोदी जी को चिट्ठी लिखी और उन्होंने नरेंद्र मोदी से कहा प्रधानमंत्री जी कर्नाटक में 40% कमीशन लिया जा रहा है तो प्रधानमंत्री ने उस चिट्ठी का जवाब तक नहीं दिया जब यहां पे मैसूर सैंडल सोप का करप्शन स्कैंडल हुआ जिसमें एक एमएलए के बेटे को 8 करोड़ रुपए चोरी करते हुए पकड़ा गया प्रधानमंत्री ने एक शब्द नहीं कहा जब जॉब स्कैम हुआ నరేంద్ర మోదీజీ నేక్ శబ్ నహీ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అనుబంధ దేవాలయాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిషేకాలు చేయించారు అలాగే అనుబంధ దేవాలయాలైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని వారి పేరున ఆయుష్ హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ రెనోవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య
గునిశెట్టి రవీందర్, గందే పద్మ శ్రీనివాస్, యనగంటి రమ, వెంకటేశ్వరరావు, వేమల నరేష్, అక్కనపల్లి సురేందర్, వేద పండితులు, పాలేపు ప్రవీణ్ కుమార్, ముత్యాల శర్మ, అర్చకులు, బొజ్జా సంతోష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ సంగి సత్యమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కీసర మండలం చిరియాల గ్రామంలోని ఎమ్మెల్యేన్ కన్వెన్షన్లో జరిగిన కీసర మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఉద్యమకారులకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధినాయకత్వంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా ఉందని పేర్కొన్నారు. స్వరాష్ట్రం సాధించిన నాటి నుంచి అన్ని సంఘాల్లో పురోగతి సాధించి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అన్ని సాధించారు నా పిల్లలు చేస్తారు మా అల్లుడు చేస్తారు వీళ్ళందరికీ నాయకులుగా చెప్పేసారు ఎవ్వరి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు తిరువూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. మదిర రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పార్టీ స్టాండ్లు. అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్ పాల్గొని మాట్లాడుతూ నల్లగట్ల స్వామిదాసు, సుధారాణి, తాళ్ళూరి రామారావు, సుంకర కృష్ణమోహన్, బొమ్మసాని మహేష్, మారేపల్లి వంశీ, ఆకుల ప్రసాద్, షేక్ అబ్దుల్ హుసేన్, బీసీ నాయకులు పర్వతం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు
గొల్లగం పంచాయతీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీల సమక్షంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. పీలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ పండుగ రోజు అన్నారు. దేశంలో మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ను పంచస్థాయిలో ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసిన నాయకుడు చంద్రబాబు అని, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకువచ్చి ఎంతోమంది నిరుద్యోగతను ఉపాధినిచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగులను తయారు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మా అనకాపల్లి నియోజకవర్గంలో మా మహిళల కోరిక మేరకు ఈ పనిహార పథకం దగ్గర తిరిగింటి ఆడపడుచులందరూ మన అందరి అన్న నారా చదువు 74వ జన్మదిన వేడుకలు ఈరోజు దొలగాం గ్రామంలో నిర్వహించిన మా నాయకులకు, మా అక్క చెల్లెలకు, మా తల్లి సమయంలో మా తల్లులకు అందరికీ, మా పార్టీ తరఫున మా అధినాయక నారా చంద్రబాబు తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో అందరూ ఒకటే చెప్తున్నారు, ఈ రోజున రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా మళ్ళా మన అధినాయక నారా చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి రావాలని, ఆయనకి మంచి జరగాలని, ఆయనకి మన ఇలవేల్పు నూకాంబిక మన ఆధారదేవ కలియుగ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని, ప్రతి మహిళలు కూడా, ప్రతి తెలుగింటి ఆడపడుచు కూడా, అలాగే ప్రతి తెలుగు వారు అందరూ కూడా, యావత్ ప్రపంచంలో తెలుగు వారు అందరూ కూడా ఈరోజు ఒక పండగ దినం. ఎందుకంటే మన అధినాయక నారా చంద్రబాబు జన్మదినం పురస్కరించుకొని రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఆల్రెడీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, రేపు రాబోయే రోజుల్లో మంచి జరగాలని తప్పనితో ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఊర్లో ప్రతి వాళ్ళలో కూడా వాళ్ళందరూ కూడా మరొక్కసారి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా నియోజకవర్గం తరఫున కూడా అన్ని చోట్ల కూడా అన్ని గ్రామాల్లో కూడా నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు చూస్తుంది యావత్తు ప్రపంచం అంతా ఆంధ్రవే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయొద్దని, ప్లాంట్ను అమ్ముతామంటే అడిగిన దానికి 5వ ఇచ్చి తానే కొనుగోలు చేస్తామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కెఏ పాల్ హామీ ఇచ్చారు. తాను పుట్టిన నేలతోనే తనకు ఉన్న అనుబంధాన్ని ఉంటుందని, స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణతో కలిసి బుధవారం విశాఖలోని కెఏ పాల్ కన్వెన్షన్ హాల్లో పాల్ మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో టెస్లా అధినేత ఎలన్ మార్క్ హైదరాబాద్ వస్తున్నారని, ఆయన కూడా విరాళాలు ఇచ్చేందుకు తన సమ్మతి తెలియజేశారని పాల్ తెలిపారు. అంతేకాకుండా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా తాను కూడా న్యాయ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు 99% ప్రక్రియ జరిగిపోయిందని తెలుసుకున్నారని, ఈ విషయంలో అధికార కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. Yesterday, one leader came who's supposed to come today to our office and here. Yes, let us do the press meet, he said. He texted me, he's coming. But this is important, the fight of the people of Andhra Pradesh. Don't trust KCR and his dramas. He's the enemy of Telugu people, Telangana people, Andhra people. Listen carefully. He is only playing the vote bank politics. Some people like Vandavel Arun Kumar is being fooled by KCR. Because he is paying money to everybody. Thota Chandrasekhar, I was told, I don't know, paid 100 crore to Thota Chandrasekhar. KCR paid 1,000 crore to Kejriwal. That's what I was told and CBI investigation. I called. I am fighting against KCR. Yesterday and today, I was in the High Court online. Again, we won the 7th time. గారు కూడా ఉన్నారు. ఆయన సమక్షాన ప్రభుత్వానికి మేము చేస్తున్న విన్నపం. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది కూడా ఒకటి వేశారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రైవేటైజేషన్కి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తేడా కూడా చాలామందికి తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిదండ్రులు వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ పిల్లవాడు పోరాడుతున్నాడు, నేను బతుకుతాను, నేను బాగున్నాను అని చెప్పి ఈ పిల్లవాడిని ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్ వాళ్ళు ఇతనికి రక్తం కావాలి అన్నారు. అదే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ పిల్లవాడికి రక్తం కావాలి,
ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ రండి అని అడిగారు. ఇప్పుడు మనం వాట్సాప్లో కూడా చూస్తుంటాం, ఎవరికో ఏ నెగటివ్ బ్లడ్ కావాలంటే ఎంతమంది హాస్పిటల్కి వెళ్తారు. అదేవిధంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే ఈ స్టీల్ ప్లాంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ప్రైవేటైజేషన్కి ఏమాత్రం సంబంధం లేదు. కానీ దీంట్లో కూడా మేము అడుగుతున్నాం ఏంటంటే, వీలైతే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వండి. ఆయన ఎలాగైతే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వేరే ఏ ప్రభుత్వం అయినా వచ్చి ముందుకు వచ్చి బిడ్ వేస్తే, ఆర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ వేస్తే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతుండటంతో దిక్కుతోచని జగన్ రాష్ట్రాభివృద్ధి పేరుతో సొంత కేసుల మాఫీకి లాభయించేస్తూ హస్తినకు చక్కర్లు కొడుతూ ప్రజలను ఏమారుస్తున్నారని ఆక్షేపించారు అనిత. తాడేపల్లికి దగ్గరలో తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే కంపనానికి గురవుతుంది. అది ఎలాంటి కంపనానికి గురవుతుందిరా అంటే, ఆ లోపల ఉన్న ఆ తాడేపల్లి కొంపలో ఉన్న ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా ఎటు పరిగెట్టాలో అర్థం కాక ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా వాయిదాలు వేసుకొని క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ రాష్ట్ర ప్రయోజనాలను పేరు పెట్టుకొని ఢిల్లీకి పరుగులు పెట్టే విధంగా ఆ కంపనాలు ఉన్నాయంటే అది ఏ కంపనాలో ప్రజలందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అదేనండి వివేకానంద రెడ్డి గారి హత్య. ఆ కంపనాలు ఈరోజు తాడేపల్లి కొంపని బీటలు వాచే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినాయంటే అది ఎవడు తీసిన గోతులో ఆడే పడతాడు అన్న సామెత చాలా క్లియర్గా కనిపించి వర్తింపజేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు మనందరికీ తెలుసు 2019 వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎంత దారుణంగా హత్య చేసి ఆ హత్య తాలూకా మరకలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటించాలని చూసి ఆ తర్వాత నుంచి జరిగే పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ పర్యటనకి ఖరారైపోతుంటాయి. ఎంత తొందరగా ఖరారవుతుంటాయంటే అప్పటి వరకు అనంతపురంలో పెద్ద బహిరంగ సభ, వసతి దీవెనకి బటన్ నొక్కాలి, మీట నొక్కాలి, ఇవన్నీ కూడా వాయిదాలు వేసేసుకొని రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే గుర్తొచ్చేసి రాష్ట్ర ప్రయోజనం. విజయవాడ ఎంపీ కేసినేని నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే రక్షణానిధి. అభివృద్ధి అంటే ఏమిటో రండి నేను చూపిస్తానని సవాల్ విసిరారు ఎమ్మెల్యే. ఎంపీ అని అభిమానంగా పిలిచే నన్ను ఏకవచనంతో సంబోధించడం ఆయన విజ్ఞతకే వదిలేశా. 4 సంవత్సరాలలో తిరువూరులో ఎప్పుడైనా పర్యటించావా? నిత్యం ప్రజల్లో ఉండే నన్ను విమర్శించే హక్కు నీకు లేదు. ఎమ్మెల్యే రక్షణ అనేది ముందు నీ తమ్ముడు ఇంటి సమస్య తీర్చుకో, ఆ తర్వాత నా గురించి మాట్లాడితే బాగుంటుందని, చిన్న దెబ్బకు మతిపోయి నాపై బురద చల్లుతున్నావని ఎమ్మెల్యే తిరువూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 1400 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధిపై కేటాయించామని, నువ్వు కేటాయించిన వాటర్ ట్యాంకులు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కనబడ్డాయా ఎంపీ నాని అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల మీద తెలుసు దీంతో అల్లెడుతో ఉన్నాను, బిజీ గురించి అడుగుతా ఉన్నాను. ఇలా నువ్వు ఒక ఎంపీ గారివి నిఘలకలేని తర్వాత వేరే మాట్లాడను, ఎంపీ గారిని గౌరవంగా మారుతాను. నువ్వు ఉండగానే 2017 బిజీ కొట్టుకుపోయింది మీ ప్రభుత్వం. నువ్వు ఎంపీ, ఒక ఇరిగేషన్ మంత్రి, 2 ఏళ్ళు మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు కట్టలపోయారని అడుగుతా ఉన్నాను. ఇవాళ దమ్ముగా మా ముఖ్యమంత్రి గారిని ఇవాళ తీసుకొచ్చాను, ఇప్పుడు నేను ఇచ్చాం, తప్పకుండా కడతాం, మేము కడతాం, ఆల్రెడీ ఫీల్ అవుతా ఉన్నాయి. ఏదో ఎవరి మీద పాపం మా మీద మాట్లాడితే ప్రజలు సహించారు. ఎందుకంటే తిరువూరు లేదు ప్రజలందరూ కూడా అన్ని రోజులు చూస్తూ ఉన్నారు, ఎవరెక్కడ ఉన్నారు గంట గంటకి కూడా, ఎవరు ఏ గ్రామంలో తిరుగుతూ ఉన్నారు, ఎవరెక్కడ పనిచేస్తూ ఉన్నారు కూడా తిరువూరు ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా అన్ని తెలుసుకుంటూ ఉన్నారు. రోజు చూస్తారు, అది సెకండ్ వెళ్ళిపోతుంది ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉందో, కానీ ఎంపీ గారు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. తెలిసేమన్నా అడుగుతా ఉన్నాను, నేను 4 సంవత్సరాలు 4 మూడ్లు 1200 రోజులు 4 ఆరులు 24 రోజులు 1460 రోజుల్లో నువ్వు ఎక్కడో చెప్పు, నేను అడుగుతా ఉన్నాను. 1400 రోజులు ఎక్కడో నువ్వు, నేను చెప్తా ఉన్నాను. నేను 1350 రోజులు ఎక్కడ ఉన్నాను చెప్తాను, నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు ఎంపీవి 7 ఉన్నాయి సరే కాదన్నావు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని, అందుకు అవసరమగు ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మంత్రి బొత్స, పరిశ్రమల మౌలిక వస్తువుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల్వెన్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్తో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. ఎయిర్పోర్ట్తో పాటు చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జట్టీకు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారని, అందుకు అనువైన వేదికను 2 రోజుల్లో గుర్తించారు.
సమర్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ కు ఎమ్మెల్యే సూచించారు. శంకుస్థాపనకు అవసరమగు శిలాఫలకం ఏర్పాటుకు వాహనాల పార్కింగ్ కు అనువైన స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లు గావించాలన్నారు. దాంతోపాటు మా పెళ్లి దగ్గర ఉన్న ఎప్పటి నుంచో కృష్ణ అందరూ కోరుతున్నా మత్స్యకారులు కోరుతున్నా ఫిషింగ్ ఫిషింగ్ ఫుడ్డింగ్ జెట్టిని కూడా ఆరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ విషయమే రిజ్యూ చేస్తాం ఇంతవరకు కూడా. ₹2,200 దాన్ని లామినేషన్స్ అంతా కంప్లీట్ అయింది అంతాన దానికి 3వ తారీఖు శంకుస్థాపన చేసి జిఎంఆర్ ఎవరైతే ఏజెన్సీ ఫిక్స్ అయిందో వాళ్ళు వచ్చి పనులు కూడా ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఏర్పాట్లను ఇంతవరకు సమర్పించింది. ఇందాక సీఎంఆర్ కూడా ఆ మీటింగ్లో కూడా దీన్ని టెన్త్కి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. 3వ తారీఖు నాడు ఉన్నదని శ్రీకాకుళంలో కూడా అనౌన్స్ చేస్తారు. ఆ నేపథ్యంలో మేము కూడా దీని మీద పరిగెత్తి పెట్టాము. దీన్ని ఇవాళ నుంచి ఇంకా సమీక్ష చేస్తూ 3వ తారీఖున ఏర్పాటు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివారెడ్డి, ముస్లింలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొని మీతోటి కొద్దిసేపు గడపడం చాలా సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ హయాంలో ముస్లింలకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించింది, పెదవీడు గ్రామానికి సబ్స్టేషన్ నిర్మించాము, లిఫ్టుల ద్వారా సాగునీటిని అందించాము, గ్రామాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. उसने जो है अथराफ में बाउंड्री बनाए हैं, अल्लाह इसकी बरकत से इनको अल्लाह सीएम बना दे. अल्लाह हम दोबारा इनको सीएम पोस्ट में यहाँ देखना चाहते हैं. अल्लाह तेरे हाथ में सब कुछ है, सब कुछ कर सकता है मेरे मौला. अल्लाह इनको सीएम बना दे. अल्लाह अच्छे अच्छे काम मुसलमानों के लिए अल्लाह कर्नाटक में इस वक्त में ज्यादा से ज्यादा समाज में इस्लाह अल्लाह के लिए आप लोगों की अच्छी करने के लिए मैं अपनी कोशिश किया हूँ. और हमने जो सोचा है थोड़ा बहुत काम तो उस टाइम भी खत्म हुए थे और आगे आगे भी आप लोगों को जो चाहिए आपके उत्तमन आपके साथ रहेंगे. और देश में एक ही बार मैं एक ही चीज बताता हूँ, आज देश में कुछ चीज हो रहे हैं. मैं आपकी एमपी होते हुए मैं गर्व से कहता हूँ आपकी तरफ से इस देश में मुसलमान मेरे भाई की तरफ से पार्लियामेंट में लड़े से तुम्हारा एमपी उत्तमन है. और कोई भी बात किया नहीं किया, टीआरएस ने बात किया नहीं किया, जो कश्मीर हो, यूपी के हो, तेलंगाना के मुसलमान हो, आपकी तरफ बात की है तुम्हारा एमपी उत्तम कुमार रेड्डी है. एक आज भी बहुत खुशी की बात है. मैं आप और अपनी फैमिली को, मैं सबको, सब बच्चे बच्चे को, सर हर हर आदमी को और औरत को मैं रमजान मुबारक बोलना चाहता हूँ. अल्लाह हमारे साथ सबके साथ रहे. आपकी मी जीवता वेलगुल निंडाली, अंदर प्रशांत उड़ाली, ग्राम उवाली, मेल का गतम चाला लिफ्टिगेशन स्कीम नीलूचना सब स्टेशन मट्टपल्ली ब्रिज कटा मट्टपल्ली ब्रिज बनाने के बाद पेद्दवीडु कहां से कहां गया एक बार सोच लीजिए. लिंगाल मंडल केंद्रलो आईकेपी वीओए న్యాయమైన డిమాండ్ల సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం సిఐటియు తన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఐకేపీ వీఓఏలకు మద్దతుగా సంఘీభావం తెలిపి మాట్లాడుతున్నారు డాక్టర్ వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షులు పూజారి వెంకటయ్య, మండల మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్, నిరంజన్ చారి, దారారం మాజీ సర్పంచ్ శ్రీశైలం, పూజారి భాస్కర్, దిలీప్, మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కావేటి తరుణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఆఫీసు ముందు విఓఏ విలేజ్ ఆర్గనైజింగ్ ఈ వాళ్ళ సమంజసమైన డిమాండ్ల కోసం
ఈ నిరవధిక సమ్మె ఈ నెల 17 ఇది ఈ రోజు మూడవ రోజు ఈ నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ మరి ఇక్కడ రావడం జరిగింది మరి బిఓఏ ఏదైతే ఉందో అది ఈ ఇందిరా క్రాంతి పథం ఐకేపీ ప్రధానమైనటువంటి ఘట్టం ప్రధానమైన పాత్ర పోషిస్తారు లోనింగ్ ఇవ్వటం కానీ లోనింగ్ రికవరీ చేయటం కానీ ఎవరు ఎలిజిబిలిటీ ఉంది బ్యాంకు పోవటం బ్యాంకులు అన్నీ రాత పూతంతా వీళ్ళే చేస్తారు ఒక ఇదే కాకుండా వేరే దాన్ని కూడా ఉపయోగిస్తారు వీళ్ళు అంతేనా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన అగ్రదర్శకుడు మణరత్నం హిందీ చిత్ర పరిశ్రమకు ఒక కీలక సూచన చేశారు. హిందీ చిత్ర పరిశ్రమ తనను బాలీవుడ్ అని పిలుచుకోవడం మానుకోవాలని కోరారు. అప్పుడు ప్రజలు కూడా భారతీయ సినిమా అంటే బాలీవుడ్ కాదనే విషయాన్ని అర్థం చేసుకుంటారని తెలిపారు. చెన్నైలో సినీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మణిరత్నం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో మణిరత్నం ప్రసంగిస్తూ హిందీ సినిమా తనను తాను బాలీవుడ్ అని పిలుచుకోవడాన్ని ఆపివేయాలని అప్పుడు ప్రజలు సైతం భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అని గుర్తించడాన్ని ఆపివేస్తారని నేను బాలీవుడ్ కోలీవుడ్ తరహా వుడ్స్ కు అభిమానిని కాదని మనం ఈ పరిశ్రమ మొత్తాన్ని భారతీయ సినిమాగానే చూడాలని పేర్కొన్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమా 2 రూపొందించడంలో ప్రస్తుతం మణిరత్నం బిజీగా ఉన్నారు. పొన్నియన్ సెల్వన్ సహా గతంలో ఆయన రూపొందించిన ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాయి. పైగా ఇప్పుడు తెలుగు పరిశ్రమ తీసిన ఎన్నో సినిమాలు సైతం యావత్ దేశం ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొంటున్నాయి. తెలుగు నటీనటులు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఈ తరుణంలో మణిరత్నం చేసిన సూచన ప్రధానమైనదేనని చెప్పుకోవాలి. లీగ్లో టాప్లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఆఖరి వరకు విజయం దోపూచులాడిన మ్యాచ్లో రాజస్థాన్పై లక్నోదే పైచేయింది. లక్నో 10 పరుగుల తేడాతో రాజస్థాన్పై అద్భుత విజయం సాధించింది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 154/7 స్కోరు చేసింది. ఓపెనర్లు కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్ రాణించారు. అశ్విన్ 2 వికెట్లు తీయగా బౌల్డ్ అలాగే సందీప్ శర్మ హోల్డర్ 1 వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత రాయల్స్ 144/6 స్కోరుకు పరిమితమైంది. అవేస్ ఖాన్ 3/25, స్టోయినిస్ 2/28 ధాటికి రాజస్థాన్ వరుస విరమణలో వికెట్లు కోల్పోయింది. స్వల్ప లక్ష్య చెదనలో బ్యాటర్ల వైఫల్యం రాయల్స్ కొంపముంచింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు నష్టపోయి 59,567 పడిపోయింది. నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 17,618 దిగజారింది. బీఎస్సీ సెన్సెక్స్ టాప్ గెయినర్స్గా యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సీ లిమిటెడ్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్. టాప్ లూజర్స్గా హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, ఎన్టీపీసీగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రంజాన్కు ముందు యమెన్లో తీరని విషాదం. తొక్కిసలాటలో 85 మంది మృతి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 23 రోజుల ముందు 2 ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. తిరువూరులో ఘనంగా టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ సేవల దేవాదత్. చిర్యాల గ్రామంలోని ఎమ్మెల్యే కాన్వెన్షన్లో కీసర మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. హాజరైన మంత్రి చామకూర మల్లారెడ్డి. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ కాదని ప్రజలు అర్థం చేసుకుంటారన్న దర్శకుడు. తాను వుడ్కు అభిమానిని కాదన్న మణిరత్నం.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాల జోరుకు బ్రేక్. లక్నో సూపర్ జైంట్స్తో ఆఖరి వరకు సాగిన మ్యాచ్లో జయజేతుల, మ్యాచ్ను కోల్పోయిన రాజస్థాన్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.